వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ల్యాప్టాప్ దొంగతనం కేసులో ఒకరు మరియు బ్యాటరీ దొంగతనం కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1,15,000 విలువైన 14 బ్యాటరీలు, 1,45,000 విలువైన 4 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని డిఎస్పీ మోహన్ కుమార్ తెలిపారు. ల్యాప్టాప్ నిందితుడైన తుప్పటి నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా వైరాకు చెందినవాడని, వైరా నుండి బస్సులో వెళ్తూ దొంగతనాలకు పాల్పడుతున్నాడని, సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో అనుమానాస్పదంగా ఉన్న అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు ఒప్పుకున్నాడని అన్నారు. అలాగే సూర్యాపేట పాత బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారి డాక్యుమెంట్స్ పరిశీలించుచుండగా పారిపోవడానికి ప్రయత్నం చేయుచుండగా వారిని పట్టుకుని విచారించగా సులువుగా డబ్బులు సంపాదించుకోవడానికి రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాల నుండి బ్యాటరీలు దొంగతనం చేస్తున్నారని, వీరికి ముగ్గురు మహిళలు కూడా సహాయం చేస్తున్నారని, వీరంతా సూర్యాపేట పట్టణానికి చెందిన వారని, అందరినీ కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని అన్నారు. ఈ ముగ్గురు లేడీస్, వీళ్ళిద్దరు రాము తర్వాత వీరేష్, వీళ్ళందరూ ఒక ముఠా సభ్యులు. వీళ్ళ లేడీస్ ద్వారా ఎక్కువ పాత్ర ఉంటుంది వాళ్ళది. అంటే పబ్లిక్కి అనుమానం రాకుండా వాళ్ళ లేడీస్ తోటి ఆ వైర్ కట్ చేయించడం అది చేయించి వీళ్ళు బ్యాటరీస్ వెయిట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు పికప్ చేసి ఆటో వేసుకుని తీసుకొని పోతుంటారు. వీళ్ళ ఐదుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ గురించి అన్ని బ్యాటరీలు రికవర్ చేస్తాము. వీళ్ళ ఐదుగురిని కూడా ఇప్పుడు ఫోటో ప్రొడ్యూస్ చేస్తాము. ఈ బ్యాటరీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోర్టు ద్వారా వాళ్ళని ఇప్పించడం జరుగుతుంది. వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇటువంటి దొంగతనాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు. ఇటువంటి సమాచారం ఏదైనా ఉన్నట్లయితే టౌన్ పోలీస్ స్టేషన్ కానీ డైరీ 100 కానీ ఇంకా ఆఫీసర్స్ కానీ తెలియజేయవలసిందిగా ప్రజలందరికీ కోరడం జరుగుతుంది. గ్రామానికి చెందినటువంటి సత్యనారాయణ వ్యక్తి, ఇతను ల్యాప్టాప్స్ దొంగతనం చేసుకొని ఎక్కడో అమ్మటానికి పెడుతుంటే ఈరోజు సూర్యాపేట టౌన్ సిఐ గారు, ఆంజనేయులు గారు, వాళ్ళ యొక్క ఎస్ఐస్ శ్రీనివాసులు మరియు భిక్షపతి వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి అతన్ని ఆపి ప్రశ్నించడం జరిగింది. అతన్ని బ్యాక్ చెక్ చేస్తే అతను ల్యాప్టాప్స్ దొంగతనం చేసినట్టుగా తెలిసింది. అతని ఇంట్రాగేషన్లో మొత్తం 4 ల్యాప్టాప్లు ఇప్పటివరకు దొంగతనం చేశాడు. అవి మన టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయ్యి ఇతను లాస్ట్ 1.5 మంత్ నుంచి అంటే సామాన్య ప్రయాణికుల్లాగే ఖమ్మంలో ఎక్కి హైదరాబాద్ టికెట్ తీసుకుంటాడు. తీసుకొని అక్కడ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాడు ఎవరి బ్యాగ్స్లో ఏముందని. ఈ ల్యాప్టాప్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళు సూర్యాపేటలో ఎప్పుడైతే దిగుతారో దిగిన వెంటనే ఇతను ఆ బ్యాగ్ తీసుకొని పరారైపోతాడు. ఇక వీళ్ళు ఈ కంప్లైంట్స్ కూడా అప్పటికప్పుడు గమనించుకోకుండా కొంతమంది ఈ సూర్యాపేట దాటి వెళ్ళిపోయి గమనించుకున్న కూడా ఉన్నారు. అట్లా ఈ లాస్ట్ 1.5 మంత్లో ఇతను 4 ల్యాప్టాప్స్ దొంగతనం చేయడం జరిగింది. ఆ 4 ల్యాప్టాప్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ సత్యనారాయణ నేతను వ్యక్తిని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఈ ల్యాప్టాప్స్ ఏవైతే రికవరీ చేస్తున్నాయో కోర్టు ద్వారా ఈ ఫిర్యాదుదారునికి ఇప్పించడం జరుగుతుంది.